హుజూరాబాద్ కాడ నిన్న మొన్న కొంత మంది లడాయి చేసిరని తెలిసింది నాకు. ఎందుకు చేస్తారు లడాయి నాకు అర్థం కాదు. లడాయి చేపిస్తాడు వచ్చి ఇస్తాడు 10 లక్షలు మనకు. ఈ కిరికిరికాలు చేస్తారా? గతంలో చేసినరా? ఇప్పుడు చేస్తారా? అవసరం అనుకుంటే మళ్ళో 20 రోజుల నాటికి నేనే వస్తా హుజూరాబాద్. అప్పుడు ఇంత సంభ్రమం అవసరం లేదు. కొన్ని మండలాలు నేనే తిరుగుతా. ఏం ఇబ్బంది అవుతుందో ఏం సంగతో ఎంత ముందుకోవాలనో మీతో పాటు దినమంతా గడిపి అక్కడనే పరిష్కారం కూడా చూసుకుందాం. మీ జిల్లా కలెక్టర్ గారు మంచి అధికారి, చాలా విజయవంతంగా పనిచేసింది. ఈ ఉద్యమం గొప్పగా ముందుకు తీసుకుపోవాలంటే గొప్ప ఓపిక మంత్రుడు కావాలి కలెక్టర్ అని చెప్పి నిర్ణయించి నేనే ఆయన ఇక్కడ పోస్ట్ ఇచ్చాను జరిగింది. రాహుల్ బొజ్జా గారు, ఆయన కూడా దళితుడే. వాళ్ళ నాయన బొజ్జా తారకం గారు సివిల్ లిబర్టీస్లో ఉంటుండే, ఉద్యమంలో పనిచేసిన బిడ్డలకు న్యాయవాదిగా పనిచేస్తుండే, చాలా గొప్ప న్యాయవాది, ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి. ఆయన కొడుకే మన రాహుల్ బొజ్జా. ఆయనను ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా ఉన్నాడు. ఈరోజు నుంచే చీఫ్ సెక్రటరీ గారు నేను అనుకున్నాం. మేము ముగ్గురమే వచ్చినాం గోరేటి ఇంకన్నా నేను చీఫ్ సెక్రటరీ గారు. ఇప్పుడు ఇంతకుముందే అనుకున్నాం రాహుల్ బొజ్జా ఒక ఎస్సీ వెల్ఫేర్ సెక్రటరీగా ఉండడమే కాదు ముఖ్యమంత్రి కార్యాలయంలోనే సెక్రటరీగా ఉండాలి రేపటి నుంచి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆయన ఆదేశాలు అమలు కావాలి. రేపటి నుంచి రాహుల్ బొజ్జా నా కార్యాలయంలో నా సెక్రటరీగా ఉంటాడని మనవి చేస్తా ఉన్నా. ఇగో ఇన్ని చర్యలు మేము తీసుకుంటా ఉన్నాం, ఇన్ని జాగ్రత్తలు మేము తీసుకుంటా ఉన్నాం. దీన్ని అంతా కూడా అద్భుతంగా మీరు ముందుకు తీసుకొని పోవాలి. సాధ్యం అవుతాయి, అపనమ్మకాలు అవసరం లేదు. 200 రూపాయలు ఇచ్చిండు పెన్షన్, ఇలా 2016 వస్తలేవా? వస్తున్నాయా లేవా? గతంలో ఎన్నో లేని స్కీములు, కళ్యాణ లక్ష్మి అని చెప్పి ఆడబిడ్డలకు 110 రూపాయలు వస్తలేవా? గతంలో ఉండేనా? ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉందా? ఈ మొత్తం భారతదేశంలో ఉందా ఎక్కడన్నా?